చూసారా నేను అంటే ఎండిపోయిన ఏర్లు అండి, పక్క పెట్టి ఇట్లా ఎండి ఎండి ఏర్లు ఉంటాయి కదా మన ఉల్లిగడ్డకి, ఇవి తీసేసిన ఇక్కడ నుంచి కొంచెం కట్ చేసుకున్నానట్టు. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడే కొన్నింటికి చిన్న చిన్న మొలకలు కూడా వచ్చింటాయండి. ఇదిగో ఇది కొంచెం గ్రీన్ కలర్గా ఇలా వస్తుంది అన్నట్టు నేను చూపిస్తాను చూడండి. కొన్నింటికి మొలకలు కూడా ఉన్నాయి అంటే తక్కువ అన్నట్టు, అంటే మనం ఇట్లా కట్ చేసుకుంటే చాలా తొందరగా వస్తుంది అన్నట్టు, ఇంకా తొందరగా ఉల్లిఆకులు చేస్తాయి అన్నట్టు. కొంచెం ఇలా నాటేసుకోవాలి మట్టిలోకి, కొంచెం లోపలికి పెట్టుకొని తల అంటే దీన్ని ఇక్కడ వరకు పెట్టేసుకొని పై అయితే మయం మట్టి వేయాల్సిన అవసరం లేదు దీనికి. ఇట్లనే అన్ని లైన్గా ఉల్లిగడ్డలన్నీ నాటేసుకోవాలి. నేను ఎప్పుడు మన మేడపైనే ఉల్లిపొరక కోసుకుంటూ ఉంటాను. ఇంకా మామూలుగా ఎగ్గులో అట్లా ఒక్కొక్కసారి పప్పులో ఇట్లా వేస్తూ ఉంటానండి ఉల్లిపొరక. మీకు మంచిగా అయినాక చూపిస్తాను నేను. ఇదిగో చూడండి దీనికి మొలక కూడా వచ్చేస్తుంది గ్రీన్గా, మట్టి అంటే నా చేయిది గ్రీన్గా. ఇదిగో వీటికి కూడా మొలకలు వచ్చేస్తున్నాయి చూడండి. అంటే చిన్న ఉల్లిగడ్డలను చూసి మనం తీసుకోవాలి, అంటే లేకపోతే మనం ఉల్లి గింజలు తెచ్చేసుకోవాలి కదండి. మనకి దగ్గర ఉల్లి గింజలు లేనప్పుడు ఇట్లా వేసుకోవాలన్నట్టు. నేనైతే అప్పుడప్పుడు ఉల్లి గింజలు కూడా పైన రెడీ చేసుకుంటాను, కానీ ఇంక ఇప్పుడు అయిపోయినాయండి ఉల్లి గింజలన్నీ నా దగ్గర. ఉల్లాకులు ఉన్నాయి ఇంకొక సైడు, కానీ ఇట్లయితే నేను గడ్డలు పెట్టేస్తాని కొంచెం తక్కువ ధరలో చిన్న గడ్డ చూసి తీసుకున్నాను. మొత్తం మన గంప మొత్తం పెట్టేస్తా. ఇది మామూలుగా హైట్ కూడా తక్కువ టప్ అన్నట్టు, ఇది ఎక్కువ అంత పెద్ద టప్ కాదు, ఇది చిన్న టప్ అన్నట్టు. ఇది ఇవి సగం అయిపోయినాయి కదా, ఇవి కూడా పెట్టచ్చు, వచ్చేస్తాయి ఇవి కూడా. ఒత్తుగా పెట్టేసుకోవాలి ఇంకా. కొంచెం పాలకూర ఇక్కడ ఉందని ఉంచేసినండి టప్లో, ఇంకా ఇంకెందుకులే మొత్తం దీన్ని ఇప్పుడు ఖాళీ చేయడం అని చేయలేదన్నది. నేను దీన్ని రౌండ్గా కూడా పెట్టేస్తాను నేను, అంటే మనకి ఈజీగా ఉల్లాకులు మంచిగా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఉల్లిగడ్డ రేటు కూడా కొంచెం ఎక్కువనే ఉందండి, కానీ ఇక మనం వాడక తప్పదు కదా. మనం ఏం చేయాలనుకుంటున్నామో అవి చేయాల్సిందే. ఉల్లిగడ్డలు తీసుకొని మనం కొన్నిసార్లు ముక్కలు పెట్టుకోవాలనుకుంటే గింజలు తెచ్చినా ఇప్పుడు అంతే అవుతుంది. ఇంకా మనకు చిన్న ఉల్లిగడ్డని మనం ఇట్లా తీసుకొని నాటేసుకున్నా కానీ ఇంకా అంతే అవుతుంది అన్నట్టు మనకు. చూసారా ఉల్లిగడ్డ మొత్తం నేను ఇప్పుడు నాటేసిన, ఇంకా ఈ టప్ అయితే
చిన్న టప్ అండి ఇది, అంత పెద్ద హైట్ కాదు, ఇంతే చిన్న మీడియం అన్నట్టు, అంటే ఒక హాఫ్ ఫీట్ కూడా ఉండదండి, తక్కువ ఉంటుంది టప్పు, చిన్నది బ్లాక్ టప్, చిన్నదే. ఇంక ఈ టప్లోనే పెట్టేసిన. ఇప్పుడు దీనిపై నుంచి మేము మట్టి వేయాల్సిన అవసరం లేదన్నట్టు, కొంచెం మనం ఇట్లా మట్టిని కొంచెం దగ్గరికి అనుకోవాలి, గడ్డల దగ్గరికి, అంతే, ఎంత మొత్తం దీన్ని మూసేయొద్దు, ఇట్లనే ఉంచుకోవాలి. ఇంకా దీనిపైన చిన్నగా నీళ్ళని చిన్నగా స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నట్టు రోజు, అంటే కొంచెం మట్టి తడవాలి మనకు. నేను స్ప్రే ఉంది కదా నా దగ్గర నీళ్ళది, దాంతో స్ప్రే చేస్తానట్టు. ఇప్పుడైతే నేను ఒక చేయితో మొబైల్ పట్టుకొని ఒక చేయితో తీస్తున్నాను వీడియో, అందు గురించి ఇంకా నా చేయి కూడా అంత బాగాలేదు కదా. లైట్గా నీళ్ళన్నీ రోజు మట్టి ఆరిపోకుండా పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ ఇంట్లో నిలబడేలాగా ఉంచుకోవద్దు, ఉంచుకుంటే మనం గడ్డలన్నీ మళ్ళీ ఉల్లిగడ్డలు ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు, ఇవి చెడిపోతాయి. లైట్గా బాటిల్ స్ప్రే కానీ లేకపోతే ఒక్క మగ్గు తీసుకొని అంతటిట్లా చల్లేసుకోవాలి, ఇలా చల్లేసుకోవాలి. అంతే మీకు ఆకులు వచ్చాక చూపిస్తాను. ఉల్లిగడ్డలు మీకు చిన్న చిన్నవి నేను తీసుకొని నాటడం చూపించాను. అయితే ఆ నాటిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక కమ్సకం ఇప్పుడు ఇది పెట్టేసి నేను ఒక 15 డేస్ అవుతుందండి, అంతే ఉల్లిగడ్డలు పెట్టేసి. ఇంకా 15 డేస్లో మనకు ఇంత మంచిగా ఉల్లిగడ్డలన్నీ మనకు ఇట్లా ఆకులు వచ్చేసాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఇంకా కొన్నిటికైతే ఇప్పుడిప్పుడే వస్తుందండి. మళ్ళీ నేను ఇందులో ఇప్పుడు కలుపు తీసేయాలన్నట్టు, మనం ఇలాంటి కలుపు వస్తుంది కదా, కలుపు తీసేయాలి. ఇంకా అది ఏ ఆకుకూర వచ్చినా సరే మనకు ఒకటి ఉండాలనుకుంటే ఒకటి తీసేసుకోవాలి బుట్టల్లో నుంచి. ఇట్లా ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉల్లి పొరకు వచ్చిందో చూడండి, ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న ఉల్లిగడ్డలు దొరికినప్పుడు తీసుకొని ఒక టప్లో నాటేయండి, పూర్తిగా నాటకూడదు అన్నట్టు. ఇట్లా మనకు ఉల్లిగడ్డ తల కొంచెం ఇట్లా పైకి కనిపించాలన్నట్టు, నేను చూపించాను కదా మీకు ఎట్లా నాటాలో, అట్లా మీరు నాటుకున్నట్టుంటే ఎంతో చక్కటి ఉల్లి పొరక మన ఇంట్లోనే తయారవుతుంది. మనం పప్పులో అన్నిట్లో వేసుకోవచ్చండి. కట్ చేస్తాను నేను, కట్ చేసేటప్పుడు కూడా పూర్తిగా కట్ చేయకుండా కొంచెం ఉంచాలి ఇట్లా. ఇదిగోండి కొంచెం, అంటే 1 ఇంచు కొంచెం తక్కువ అయినా సరే ఉంచేయాలి, కొంచెం కొంచెం ఉంచితే మనకు బాగా వస్తుంది అన్నట్టు, మళ్ళీ అది మంచి వస్తుంది. ఇది మనం పప్పులో ఇట్లా కూరగాయలలో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆమ్లెట్లు అయితే ఎగ్గు కర్రీ చాలా బాగుంటుందండి, ఉల్లి పొరకతో ఎగ్ కర్రీ. మనం ఏలాగైనా వాడుకోవచ్చు కదా ఉల్లి పొరకని, స్నాక్స్ పైన వేసుకోవచ్చు. ఇక టైంకు మనకు ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ, మన ఇంట్లోనే మనం ఇలా పెట్టుకుంటే మన ఇంట్లోనే ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇవి ఇంకా సరిగ్గా కాకముందే నేను ఎందుకు కోస్తున్నానంటే, ఇవి కోస్తేనే మళ్ళీ లోపల ఉన్న ఉల్లిగడ్డలన్నీ మళ్ళీ వచ్చేస్తాయి అన్నట్టు పైకి. ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్దగా అయిపోయినాయి కదా, కోసేస్తానట్టు. మనకెప్పుడు ఎప్పుడంటే అప్పుడు మనం కోసుకోవచ్చు. మనం ఎంతో చక్కగా చూడండి ఎంత మంచిగా ఉల్లాకులు మన ఇంట్లోనే ఉన్నాయంటే ఎంత మనకు అదృష్టం అండి. ఇట్లా వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. ఇంక ఇది 2వ సారి కోస్తున్నానండి ఉల్లి పొరక, ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మనం కోసిన తర్వాత 1 వారం కాకముందే మనకు ఎంత మంచిగా మళ్ళీ బుట్ట నిండా మనకు వచ్చేస్తుంది అన్నట్టు చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇది నేను ఎక్కువ పెద్ద టప్పు కాదండి, లోతు టప్పు కాదు ఇది, ఇది ఒక హాఫ్ ఫీట్ టప్. ఇది హాఫ్ ఫీట్ టప్లోనే పెట్టాను అన్నట్టు. ఇదిగో చూడండి ఎంత బాగా, అసలు ఎంత ఉల్లి పొరక కదండి, మనం కొనుక్కుంటే కూడా ఎంత బాగా ఉడకదు అన్నట్టు. ఇది ఎంతో బాగా ఉడుకుతుంది. నేను ఉల్లిగడ్డలు చిన్న చిన్న ఉల్లిగడ్డల్ని తీసుకొని నేను పెట్టాను కదా, ఇంత మంచి ఉల్లి పొరక అయింది చూడండి. దీన్ని మనం కోసుకుందాము. మనం కోసేటప్పుడు కొంచెం ఇట్లా ఉంచాలండి, కొంచెం ఉంచేసి కోసుకుంటే మళ్ళీ బాగా వస్తుంది అన్నట్టు. ఇది
కొంచెం కాడలు ఉంచేసేయాలి. కాడలు ఉంచేస్తే మళ్ళీ తొందరగా పెరుగుతుంది అన్నట్టు. ఇలా కొంచెం ఉంచుకోవాలన్నట్టు ఇట్లా. ఇదిగోండి కొంచెం ఇలా ఉంచి కోయాలి. ఉల్లిగడ్డని లాగకూడదు మనం, అది మంచిగా ఏనుకొని ఉంది కాబట్టి దాన్ని అట్లనే ఉంచుకుంటూ ఇట్లా మనం కోసేసుకోవాలి. ఇట్లా ఇంకా చాక్తో కానీ బ్లేడ్తో కానీ కోసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఫోన్ పట్టుకుని కోస్తున్నాను కాబట్టి ఇంకా నాకు చాక్తో కొయ్యరాదు, అందుగురించి నేను చేతితోనే తెంపుతున్నాను. ఈ ఉల్లి పొరకతోని మంచిగా మనము ఇది పప్పులో వేసుకోవచ్చు. మళ్ళీ మనము ఏదైనా ఇట్లా పప్పు, పొడి పప్పు, శనగపప్పులో వేసుకోవడం కానీ ఎగ్లో వేసుకోవడం కానీ, అంటే ఎగ్ కర్రీ, ఉల్లి పొరక ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. అన్నీ ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి. ఇంకెవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. ఆమ్లెట్లో వేసుకోవచ్చు, కట్ చేసి వేసుకొని మీరు ఒకసారి ఆమ్లెట్లో వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో, టేస్టీ ఉంటుంది ఆమ్లెట్ కూడా. ఇంకా ఒక్క కూరగాయ అంటే మనం ఒకే రకం చేసుకోము, అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వంటలు చేసుకుంటారు. సరిగా అతుక్కోలేదండి ఇది, లేసి వచ్చేసింది ఉల్లిగడ్డ, సరిగా మట్టిలో పోలేదట్టుంది. దీన్ని మళ్ళీ మట్టిలో పెడదాం. మనకు మిద్దె తోటల పైన ఇంకా టెరెస్ గార్డెన్ కొంచెం పెట్టుకున్నా కానీ ఆకుకూరలకి ఇంకా కొన్ని కూరగాయలకి అయితే ఎటువంటి కొదువు ఉండదండి. ఇంకెప్పటికప్పుడు మనకు ప్రతిరోజు మనం వాటర్ పోసినప్పుడు ఏదో ఒకటి కోసుకొని పోవచ్చు. కరివేపాకు కానీ ఏదో ఒకటి, పుదీనా, ఉల్లి పొరక, ఇంకా టమాటాలు, ప్రతి ఒక్కటి మనకు అవుతుంటుందండి. ఇది ఒక చాలా మనకు ఆదా అన్నట్టు. మనకు ఎక్కువగా కూరగాయలు కొనే అవసరం ఉండదు, ఇంకా మన తోటలోవే మనకు సరిపోతాయి అన్నట్టు. మేమైతే సరిగా మార్కెట్కి వెళ్ళడమే మానేశామండి. ఇంకా ఎప్పుడో ఒకసారి అండి ఆలుగడ్డలు అట్లా కొన్ని కూరగాయలే తెచ్చుకుంటున్నాము, ఇంకా అన్నీ మన తోటలోవే తింటామండి మేము. టెరెస్ గార్డెన్ పెట్టుకుంటే మనం ఆకుకూరలు ఎప్పుడు తినవచ్చు, ఎందుకంటే ఆకుకూరలు బయటివి కొంచెం స్మెల్ వస్తాయి కదండి, వాటర్ స్మెల్ వస్తాయి. మన ఇంట్లోనైతే మంచి నీళ్ళల్లో మనం పండించుకుంటాం కాబట్టి చాలా మంచి స్మెల్తోని ఆకుకూర కూడా మనకు తొందరగా ఉడికిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. సరే స్లెంత్ ఉందో ఇది అసలు చూసారా ఎంత కోశానో నేను. ఇలాగే మీరు కూడా మీ టెరెస్ల పైన కొన్ని మొక్కలైనా వేసుకోండి, వేసుకొని ఇలాగే కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు కాపించుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి.
మా వీడియో నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.